గురుగారు ఇప్పుడు ఒత్తిడిని జయించే శక్తి యోగాకి ఉంది అంటారా నిర్భ్యంతరంగా ఈ ధ్యానం అనేది ముందుగా మనస్సు ఏకాగ్రత ఉండదు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం అంటే సాత్విక ఆహారం అంటే ఆహా మొత్తం శాఖాహారం తీసుకున్నట్టయితే మనసు తేలిగ్గా ఉంటుంది శరీరం కూడా తేలిగ్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మటన్ తిన్నారనుకోండి అది డైజెస్ట్ అవ్వటానికి కనీసం ఫార్టీ అవర్స్ పడుతుంది చికెన్ తిన్నారనుకోండి ఒక ట్వంటీ అవర్స్ పడుతుంది ఓన్లీ వెజిటేరియన్తో ఫుడ్ తీసుకున్నారనుకోండి ట్వెల్వ్ అవర్స్లో డైజెస్ట్ అవుతుంది కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నారనుకోండి ఆరు గంటల్లో డైజెస్ట్ అవుతుంది తేలికపాటి ఆహారం తీసుకుంటే బాడీ తేలిగ్గా ఉంటుంది తద్వారా మనస్సు కూడా తేలిగ్గా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసే అధికారం మీకు వస్తుంది అందుకోసమే శాఖాహారమే శ్రేష్టం అసలు జన్మత మనిషి శాఖాహారి ఆ చాపల్యం తీర్చుకోవడానికి పశుపక్షాదులను చంపి తినడం అలవాటు చేసుకున్నాడు అదే ఇప్పటికీ కొనసాగుతుంది ఈ మాంసాహారం జంతువులన్నీ ఎలా ఉంటాయి ఈ పళ్ళు ఇలా పక్కలకి వస్తాయి పైన కింద శాకాహారం తినే యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవిటికి మన పళ్ళు ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కౌ హార్స్ కొన్ని ఉన్నాయి మేక గొర్రె ఇవన్నీ శాకాహారం అయితే అవన్నీ శాకాహారం తింటాయి అలాగే క్యాట్ టైగర్ లయన్ ఇవన్నీ క్రూరు మృగాలు అంటే మాంసాహారం తినేటటువంటి మృగాలు వాటి పళ్ళు ఎలా ఉంటాయి సైడ్లో రెండు రెండు అలా అంటే శాఖాహారకి మాంసాహారికి తేడా అనమాట మనిషి కూడా జన్మత శాఖాహారి అంటే మనిషి ఏమి తినాలో అదే తింటే ఆరోగ్యంగా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మేక ఉంది ఆకులు గడ్డి అదే తింటుంది పావురాలు ఉన్నాయి పక్షులు చిలుకలు ఉన్నాయి అవి ఏమి తినాలో అవే తింటాయి మనిషి అన్ని తింటాడు అన్ని రోగాలు కొని తెచ్చుకుంటున్నాడు అంటే ఈ రోజుల్లో శాఖాహారం కన్నా మాంసాహారం తింటేనే బలం అని చెప్తున్నారు కదా గురు లేదు అంటారా మాంసాహారంలో ఉన్న ప్రోటీన్స్ అన్ని ఆ కూరలో కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బౌల్తో తోటకూర తిన్నారనుకోండి ఒక మూడు సార్లు మటన్ తింటే ఎంత స్టామినా వస్తుందో ఎన్ని క్యాలరీస్ వస్తాయి బాడీకి ఒకసారి ఇంత తోటకూర తింటే అదే లాభం ఉంటుంది ప్రోటీన్స్ కానీ క్యాలరీస్ కానీ ఏదైనా సరే మరి ఎక్కడ ఉంది శాఖాహారులు చాలా మంది బిల్డర్స్ కూడా ఉన్నారు వస్తాదులు కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి అనే ఒక వస్తాదు ఉండేవాడు అంటే నాకు చిన్నప్పుడు కూడా ఆయన తెలియదు మనం పాఠాల్లో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం ఆయన ఆయన జన్మదా శాఖాహారట కూడా అంటే మనకు తెలియడానికి ఉదాహరణ చెప్పాను ఇప్పుడు చాలా మంది శాఖాహారులు ఉన్నారు ఉన్నారు బిల్డర్స్ అవును సో వాళ్ళు గుజరాతీ సైడ్ ఎక్కువ ఉంటారు మీరు శాఖాహారి చెప్పిన వస్తా ఉన్నారు ఒరిస్సాలో కూడా ఉన్నారు తెలుగు నాట చాలా తక్కువ అని చెప్పుకోవాలి అదే అదే